విశాఖ వాజి న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్కు జోలికొస్తే తాడపేడో తేల్చుకుంటాం, అమ్మి తీరుతామన్న దీపం సెక్రటరీ తుహిత వ్యాఖ్యలకు బదులిచ్చిన కార్మిక నేతలు. ఉపా చట్టాలతో బంధించిన రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి, ప్రశ్నించిన వారిని జైళ్లలో మగ్గపెట్టడం మానవ హక్కుల ఉల్లంఘనేనన్న ప్రజావేదిక. అసాంఘిక కార్యకలాపాలను అణచడంలో నిర్వీర్యమైన పోలీసు శాఖ, మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేసిన తెలుగు యువత. ఇక వివరాలకు వెళ్తే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజానీకం చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. తాజాగా విశాఖ ఉక్కు ప్లాంట్ను అమ్మి తీరుతామని ప్రకటన చేయటమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్మెంట్ మేనేజ్మెంట్ దీపం సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే వ్యాఖ్యలపై విశాఖ కార్మిక అఖిలపక్ష నాయకులు మండిపడుతున్నారు. ప్రైవేటు పోర్టులు పడుతున్నా ఉక్కు సంకల్పం సడగలదంటూ అటు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. మరి ఈ పోరులో ఓటమి ఎవరిని వరిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఉక్కు మాదంటే మాదని సాగుతున్న ఈ వాటాల మాటల పోరుపై వాజీ స్పెషల్ ఫోకస్. 1970 ఏప్రిల్ 17న భారత ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. పూర్వపు యుఎస్ఎస్ఆర్ ప్రభుత్వం నుండి సహాయాన్ని అందించడంతో కొన్ని సంవత్సరాల తర్వాత పలు మార్పులు చేర్పులతో ప్రాజెక్ట్ అభివృద్ధి చేయబడింది. 3.4 MTPA సామర్థ్యం కలిగిన ప్లాంట్ కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక నవంబర్ 1980లో తయారు చేయబడింది. ఫిబ్రవరి 1981లో యుఎస్ఎస్ఆర్ తో కోక్ ఓవెన్లు, బ్లాస్ట్ ఫర్నేస్, సింటర్ ప్లా యొక్క వర్కింగ్ డ్రాయింగ్ల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ 1982లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భారతీయ తీర ఆధారిత ఉక్కు కర్మాగారమే కాదు, ఇది 33,000 ఎకరాలలో ఉంది. ఒకే క్యాంపస్ లో 20 MT వరకు ఉత్పత్తి చేయడానికి విస్తరించడానికి సిద్ధంగా ఉంది. 2011-2012లో టర్నోవర్ 14,457 కోట్లుగా నిర్ధారణకు వచ్చింది. 2009 మే 20న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్ట్ ను 3.6 MT నుండి 6.3 MT వరకు 8,692 కోట్లు, కానీ పెట్టుబడి కింద ఈ వర్గీకరణతో కలిపి 14,489 కోట్లకు సవరించబడింది. ఇంత భారీ పరిశ్రమను, ఎంతో మందికి ఉపాధిని కల్పించే ఈ పరిశ్రమపై బీజేపీ సర్కార్ ఎందుకు పగబట్టింది? జగన్ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తోంది? సమాధానాలు నాయకుల మాటల్లో విందాం. విశాఖ ఉక్కు ఆంధ్రులకు నిదానంతో విశాఖ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆ రోజుల్లో విశాఖ ఉక్కుని కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానం ఏంటంటే, వాళ్ళకి ఎవరైతే వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళ పార్టీలకు ఎవరైతే ఫండింగ్ చేశారో, అదాని రిలయన్స్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేశారో, వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కారు చౌకగా ఇలాంటి కంపెనీలను అన్నింటిని కూడా అమ్మేసి, మరి వీళ్ళు రానున్న రోజుల్లో ఆ పార్టీల ద్వారా ఫండ్ తీసుకొని అధికారంలో కొనసాగాలని ముఖ్య ఉద్దేశంతో వెళ్తున్నటువంటి ప్రయత్నం అనే అర్థమవుతుంది. మరి విశాఖ ఉక్కు అమ్మే ధైర్యం మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా మరి అమ్మకుండా ఆపగలిగే దమ్ము ధైర్యం ఈ ఆంధ్ర ప్రజలకైతే ఉంది. ఆ ఉన్నటువంటి కర్మాగారంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక తాటి పైకి వస్తే మోడీ కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా ఈ భారతదేశం అనేది ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం విశాఖ ఉక్కు అమ్మే ధైర్యం అయితే ఎవరు చేయరు. విశాఖ ఉక్కును అమ్మితే కబర్దారు చూద్దామన్న ఉద్దేశంతో మరి అమ్మకుండా ఆపడానికి మాత్రం ప్రయత్నం 100% విశాఖలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు తయారుగా ఉన్నారు. పరిశ్రమపై ఆధారపడిన కార్మిక వర్గం 645 రోజులుగా నిరసనలతో దీక్షలు చేపట్టిన కేంద్రం రేణువంత కూడా పట్టించుకోకుండా శుక్రవారం జరిగిన సిఐఐ గ్లోబల్ ఎకనమిక్ సమ్మిట్ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను
అమ్మి తీరుతామంటూ ప్రతినబూనారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితులలోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన అనటంతో ఈ పోరు ఏ తీరుకు చేరుతుందో తెలియటం లేదు. When we need investments within this context, and investments in infrastructure, investments in manufacturing activity, in agriculture, investments in human capital, in health, education, skills. And we also don't need zombie investments. In fact, we can't afford them. Investments must give us returns, and they must pay for itself, because then only we can, you know, again cycle them back. And this is where I think we have to have several elements which need to fit in. On the one side, we are talking of capex. On the other side, we must also talk about competitiveness and productivity. దీంతో విశాఖ వాసులు, కార్మిక వర్గాలు నిర్ఘాంతపోతున్నారు. రాజకీయ పార్టీలు స్వలబ్ధిమాని ఒక్కటవ్వాలని, లేకుంటే ఆంధ్రుల ఆత్మ గౌరవం గుజరాత్ గుమ్మం ముందు తలవంచాల్సిందేనన్న ప్రశ్న అందరిలో మొదలైంది. ఉద్యమాల ఉగ్గుపాల రుచిమరిచిన యువతకు ఏ రకంగా ఉత్తేజపరచాలో తెలియటం లేదు. కానీ లోపం నాయకత్వానిదే అనటంలో సందేహం లేదు. ఈ ఐకమత్యత లోపమే రాష్ట్రాన్ని పోగొట్టుకునేందుకు కారణమైంది. మరి ఆ ఐకమత్య లోపమే పరిశ్రమలను కోల్పోయేలా చేస్తుందనే భయం కొందరిలో ఉంది. కనీసం పొరుగు రాష్ట్రాన్నైనా చూసి నేర్చుకోకపోతే బానిస బతుకుల కోసం ఆంగ్లేయుల అవసరం లేదు. దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఆయన వచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును అమ్మేస్తామని చెప్పి అని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వమే, కేంద్ర మంత్రులు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్లే కాకుండా అధికారుల చేత కూడా అదే పాట పాటిస్తూ ఉన్నారు. మరో పక్కన బీజేపీ వాళ్ళు లేదు లేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానియకుండా మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడా పొంతన లేనటువంటి పద్ధతుల్లో సమాధానం ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ని ఏ పద్ధతుల్లో మీరు అమ్మకాలు చేస్తా ఉన్నారు? స్టీల్ ప్లాంట్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారు, దాదాపు 48,000 కోట్ల రూపాయలు. ఈరోజు డివిడెండ్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పన్నుల రూపంలో సెంట్రల్ జిఎస్టీ కానీ స్టేట్ జిఎస్టీ కానీ ఆ రూపంలో కేంద్రానికి చెల్లించారు, కేంద్రానికి రాష్ట్రానికి. మరి ఎంత ఆదాయం వచ్చినటువంటి సంస్థని కారు చౌకగా మీరు ఏ పద్ధతిలో అమ్ముతారు? ఈరోజు దాని అసెట్ ఎంత ఉంది? మీరు డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధి, ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి అసెట్ తాలూకా వాల్యూని చెప్పమనంటే మార్కెట్ వాల్యూని ఈరోజు 2,200,000 కోట్లకు పైబడి దాని అసెట్లో వాల్యూ ఉంది. దాన్ని కారు చౌకగా మీరు బుక్ వాల్యూ పేరుతోని ఈరోజు పెట్టిన 5,000 కోట్ల పెట్టుబడి కూడా తరుగు తీసేసి దాన్ని ఇంకా తక్కువకి ప్రైవేటు వ్యక్తులకి అమ్మేయాలని చెప్పని, అదానికో అంబానీకో అమ్మాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈరోజు ఎవరైతే అధికారులు ఉన్నారో మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పని వాళ్ళు ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధిక వాళ్ళు పదవులు చేపట్టారు, ఆ బాధ్యతల్లోకి వచ్చారు. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వాలు ఏమైనా పొరపాటు చేస్తే ఎగ్జిక్యూటివ్ సరిదిద్దాలి. ఈరోజు ప్రభుత్వాలు రాజకీయ తప్పుడు నిర్ణయాలు చేస్తుంటే రాజకీయంగా దానికి తందానా తానా అని చెప్పని వంత పాడేటటువంటి పద్ధతుల్లో ఎగ్జిక్యూటివ్ కూడా తయారయ్యి ఈరోజున వాళ్ళకు వచ్చేటటువంటి కమిషన్లు కక్కుర్తపడి వీటిని పూర్తిగా డిజిన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిపిఐగా మేము మొత్తం ఈ డిజిన్వెస్ట్మెంట్ని వ్యతిరేకిస్తాం. ఈరోజు దీపం తరపున మాట్లాడినటువంటి ఆ సెక్రటరీ కూడా తన మాటలు ఉపసంహరించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా నిజంగా డిజిన్వెస్ట్మెంట్ చేసే హక్కు ఉందా లేదా అన్నది కూడా ఆయన తెలుసుకొని మాట్లాడాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళకి బీజేపీ గవర్నమెంట్కి మా సత్తా ఏదో చూపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇంకా దగ్గరలోనే ఉందండి, ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా ఐఎన్టీసీ తరపున ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేతులు కట్టుకోవడం ఆపేసి మన తాలూకా ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి విశాఖ ఉక్కును ఏ విధంగా కాపాడుకోవాలని ఐకమత్యంగా వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రజలను చైతన్యం చేసి మరి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో ఐఎన్టీసీ మిగతా కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిపికట్టుగా ముందుకు వెళ్తే ఆంధ్ర ప్రజలు కూడా మీ వెనకలో ఉన్నారు కాబట్టి ఎవరికి క్రెడిట్ వస్తుందో అన్నది పక్కన పెట్టండి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు కోట్లాది విలువ చేసి ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం నినాదంతో ముందుకెళ్ళడానికి అందరం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం. రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మరి అన్ని కార్మిక సంఘాలు ఎవరైతే దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడగలుగుతారో వారికి అవసరమైతే అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి మద్దతు ఇచ్చి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
అంతేకాకుండా మరి ఈ పరిశ్రమకి కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం అనేక రకాల మాట్లాడుతుంది మేము కాపాడతాం అంటున్నారు ఒక పక్క మరి పాండే గారి ప్రైవేటీకరణ చేస్తామని చెప్తూ ఉన్నారు గతంలో విశాఖపట్నంలో ఉన్న మరి జింక్ పరిశ్రమని ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఈ రోజు పూర్తిగా మూసి రియల్ ఎస్టేట్లో దానికి వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటే అక్కడ భూములు ఇచ్చిన రైతులందరూ పోరాటం చేసి వెంట తగలబెట్టి ఈ రోజు అక్కడ ఆగడం జరిగింది ఏదేమైనా పరిశ్రమలో ఉద్యోగాలు లేక ఈ రోజు అందరినీ కూడా తీసివేయడం జరిగింది అక్కడ మరి ఇది కూడా ప్రైవేటీకరణ చేసినట్లయితే పూర్తిగా ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడడానికి కాదు ఇంకో ప్రశ్న మిమ్మల్ని మీ ద్వారా కూడా అడుగుతున్నాం మరి మోడీ గారు భారతదేశానికి ప్రధాన లేదా గుజరాత్కి ప్రధాన అనేది ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు గుజరాత్ లో ఒక స్టీల్ ప్లాంట్ ని నిలిపిస్తానని చెప్పేసి ఈ మధ్య ప్రకటన చేయడం కూడా జరిగింది మరి ఇది ఒక భారత ప్రధానికి ఇది ఏ విధంగా సాధ్యం పడుతుందో ఒక ఆలోచన చేయమని తమ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికారులు ఉన్న ప్రభుత్వం కానీ ప్రతిపక్షం ఉన్న ప్రభుత్వం కానీ అందరినీ కూడా ఐక్యత చేసి ఇది సుదీర్ఘ పోరాటం చేసి దీన్ని కాపాడుకుంటామని చెప్పి తమ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం అత్యంత దుర్మార్గమైన చర్య ఏపీలోనే జరిగిందని డాక్టర్ సుధాకర్ ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రశ్నించినందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష పెంచుకుందని జై భీం భారత్ పార్టీ వ్యవస్థాపకుడు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు. మానవ హక్కుల పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులు బొత్స ధర్మాన ఇతర నాయకులు జగన్పై చేసిన వ్యాఖ్యలతో పోల్చుకుంటే డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చాలా చిన్న విషయమన్నారు. రాష్ట ప్రభుత్వం డాక్టర్పై పిచ్చివాడుగా ముద్దవేసి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ పై విశాఖ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. సుధాకర్ తల్లికి చేసిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిదన్నారు. పాలకులను ప్రశ్నిస్తే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పూనుకోవటం ప్రజాస్వామ్య రాజ్యంలో హేయమైన చర్యగా పరిగణించాలన్నారు. హైకోర్టు నుంచి క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఈ పర్మిషన్ ద్వారా మరలా విశాఖపట్నంలోనే డాక్టర్ సుధాకర్ పేరుతోటి మరలా సభ నిర్వహించి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లే ప్రసక్తి అయితే లేదు. జేబీఎం భారత్ పార్టీ కమిట్ అయింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సుధాకర్ మరణాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేయాల్సినటువంటి అవకాశం ఇచ్చింది. ఈ దుర్మార్గపు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనాగరిక చర్యల్ని ఖచ్చితంగా ఒక మంచి సభ ద్వారా ప్రజలతో చర్చించాల్సినటువంటి అవకాశం అయితే ఉందని భావిస్తున్నాం. ఈరోజు పోలీసులు మా పర్మిషన్ రిజెక్ట్ చేసి మాలో ఇంకా నూతన ఉత్సాహాన్ని ఇచ్చారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఈ సభని మరలా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసి పోలీసులను ఖచ్చితంగా హైకోర్టు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రేపు సోమవారమే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేయబోతున్నాం. ఇది అత్యంత దుర్మార్గకరంగా ఒక మీటింగ్ ని హైకోర్టు చెప్పినప్పటికీ కూడా పర్మిషన్ రిజెక్ట్ చేసి సభలో సమావేశాలు నిర్వహించుకోవాలంటే అది కేవలం అధికార పక్షానికి మాత్రమే సరిపోతుంది. ఇక మాకెవరికి సరిపోదు, ఇంకా వేరే ఎవ్వరూ పనికిరారు అంటే అది అత్యంత దురదృష్టకరం. సో నేను ఇప్పటికైనా చెప్తున్నాను పోలీసులకి, దయచేసి మీరు వైసీపీ కార్యకర్తల్లాగా కాకుండా పోలీసులుగా వ్యవహరించండి. ఎందుకంటే మీకు జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రజలు, మేము కట్టేటువంటి పన్నుల్లో నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు తప్ప మీకు ఏ జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఏ సజ్జల రామకృష్ణారెడ్డో జీతాలు ఇవ్వటం. దయచేసి నేను పోలీస్ కమిషనర్కి వ్యక్తిగతంగా నేను వారికి విన్నపం చేస్తున్నా, దయచేసి ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మీకున్నటువంటి పేరుని చెడగొట్టుకోవద్దు. ఇప్పటికే వైసీపీ కార్యకర్త అని మీకు పేరు పడిపోయింది, దాన్ని నిజం చేసేటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజుకు ఆ యూనిఫామే ఊడిపోయే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం మెడలు వంచుతామని, అమ్మడానికి ఇది ఎవరి వారసత్వ ఆస్తి కాదన్నారు ఇంటెక్ నాయకులు నాగభూషణం. ఈ మేరకు జీవీఎంసీ వద్ద అఖిల పక్ష పార్టీల ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష వద్ద తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఆటో యూనియన్ల నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ ఆందుల హక్కును అమ్మే శక్తి ఎవరికీ లేదని, కార్మిక సత్తా చూపే తరుణం తొందరలోనే ఉందన్నారు. రాజకీయ కుట్రలకు భారీ పరిశ్రమలను బలికానివ్వబోమని స్పష్టం చేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా డీజెన్పీ ఐఎన్టీసీ ప్రతినిధులు, అలాగే విశాఖ జిల్లా ఐఎన్టీసీ ఆటో యూనియన్ ప్రతినిధులు ఈరోజు పాల్గొనడం జరిగింది.
మరి విధంగా పోరాటాలు చేసి వేల 618 రోజు అక్కడ జరుగుతుంది సుమారు 645 రోజులు అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా గేట్ ఎదురుగా కూడా పోరాటం చేస్తున్నాం ఏది పోరాటం చేసినప్పటికీ కూడా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి నిన్న టీకే పాండే గారు కూడా ప్రకటించడం ఒక హాస్యాస్పదంగా ఉంది వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఈ రోజు కిందట సంవత్సరం జనవరి 27వ తారీఖున ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాం మరి కొనడానికి ఎందుకు రావట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది ఇదేదో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశ్రమ కాదు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పరిశ్రమ ఎన్నో గ్రామాలు 24 గ్రామాలు 24000 ఎకరాలు ఇది ప్రజలు దారదత్తం చేసి ఉద్యోగాలు ఉంటాయని ఉద్దేశంతో ఇది సాధించుకున్న పరిశ్రమ ఈ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పరిశ్రమ దీన్ని కాపాడడానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి వారికి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది మరి కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మరి అన్ని కార్మిక సంఘాలు ఎవరైతే దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా కాపాడగలుగుతారో వారికి అవసరమైతే అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి మద్దతు ఇచ్చి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం బీసీలకు ఆదరణ అంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తొస్తారని నిరాదరణ అంటే జగన్ సర్కార్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న విమర్శించారు ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలపై ఉన్నట్టుండి జగన్ సర్కార్ కు ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు వస్తున్న ఆదరణను చూసి భయంతో బీసీల గర్జనల పేరుతో ఆకలింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీసీ నినాదం మొదలుపెట్టాడు అది ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలకి ఎక్కువ శాతం బీసీలు హాజరవుతున్నారని బీసీలు ఒక కెరటో లాగా వచ్చి చంద్రబాబు గారిని ఆదరిస్తున్నారని ఇవాళ బీసీలు జపం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ 350 ఏమైంది జగన్మోహన్ రెడ్డికి బీసీల గురించని మేము సూట్ గా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి బీసీల ఆదరణ ఏది నీ సొంత రెడ్డి వారికి ఆదరణ చేసావు కానీ బీసీలకి ఆదరణ ఏది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆదరణ పథకం పెట్టి ప్రతి కులానికి కుల వృత్తుల వారికి వాళ్ళకి సంబంధించినటువంటి సబ్సిడీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు కానీ అందజేశారు బీసీలకి ఆదరణ చంద్రబాబు నాయుడు గారు బీసీలకి నిరాదరణ జగన్ రెడ్డి ఇవాళ మీకు సడన్ గా బీసీలు గుర్తుకొచ్చారండి బీసీ జపం చేస్తున్నారండి నువ్వేమో రాష్ట్రానికి రాజులాగా నీకేమో సామంత రాజులు ఒక ఐదుగురు నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు నీకు బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ ఉత్తరాంధ్రలో 90% మంది ఉన్నటువంటి బీసీ వర్గాలకి నాయకుడు ఎవరయ్యంటే మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 350 బీసీలు నివసించే ఈ ఉత్తరాంధ్రాన్ని తేనె నాచినట్టు నాకినటువంటి ఆస్తులు నాచినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి ఆ రోజు మీరు విజయసాయి రెడ్డి ఇక్కడ చేసే అరాచకాలు విజయసాయి రెడ్డి ఇక్కడ సామాజిక వర్గం మీద చేసినటువంటి దాడుల్ని ఏ రోజు ఖండించలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నావు ఈ బీసీల గురించి మాట్లాడటంలో నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలు సక్సెస్ అవుతుంటే ఆ రోడ్ షోలకు వచ్చే జనం అంతా కూడా బీసీలు అనే ఒకే ఒక్క తలపుతో ఇవాళ నువ్వు బీసీలు చేస్తున్నావు బీసీ జపం చేస్తున్నావు నువ్వు కొంత జపం చేసినా సరే బీసీలు నీ వెంట రారు బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉంటారు బీసీలకి నీ పార్టీలోనే విలువ లేదు అసలు నువ్వు ఎక్కడిస్తావు బీసీలకి విలువ అని నేను అడుగుతున్నా మీ మంత్రి మాట వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అనంతపురం జిల్లాలో పెడితే మంత్రి ఎంపీ మేయర్ మిగతా వాళ్ళు 40 నిమిషాలు నించొని ఉన్నారు. ఇదా బీసీలకి మీరు ఇచ్చేదారా? ఎవరో కూర్చుంది సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆబీసీ. ఉపా వంటి చట్టాలతో పాలకులను ప్రశ్నించిన వారిని జైళ్లలో మగ్గబెట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అని పౌర ప్రజా సంఘాల వేదిక సభ్యులు ఆరోపించారు. డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల పోరాట దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది రమాదేవి మాట్లాడుతూ పాలకులను ప్రశ్నిస్తే ఉపా పేరుతో ఖైదీలను చేయటం దారుణమన్నారు. ఇలాంటి నిరంకుశ వ్యవస్థలను రూపుమాపేందుకు హ్యూమన్ రైట్స్ ఆవశ్యకతను అందరూ తెలుసుకుని పోరాడి మానవ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాజకీయ ఖైదీలను చేసిన అనేక మందిని నేడు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమంలో నినాదాలు చేస్తూ సంబంధిత ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కూడా ఎవరు నిరాకరిస్తా ఉంది ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. మనం చూస్తే ఒక పక్కన భీమా కొరేగాం కేసులోని అరెస్ట్ అయినటువంటి మేధావులందరినీ, వాళ్ళు మానవ హక్కుల కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, వీళ్ళు అలాగే జర్నలిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తట్టుకోలేక ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళందరినీ కూడా భీమా కొరేగాం కేసు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. మరి అదేవిధంగా ఒక విధంగా దళిత గిరిజనుల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. దళిత గిరిజన మైనారిటీ మహిళలు మానభంగాలు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిని నివారించి ప్రజలందరికీ భారత పౌరులందరికీ జీవించేటటువంటి హక్కును గ్యారంటీ ఇచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ వైపు ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల సాయిబాబా అనే ఢిల్లీ ప్రొఫెసరు 2 కాళ్ళు లేని వికలాంగుడు, 90% వికలాంగుడు అయిన అతను స్వయంగా తన పని కూడా తను చేసుకునే అతన్ని, అతని మెదడు ప్రమాదకరమైనది, అతను శారీరకంగా వికలాంగుడు కావచ్చు కానీ అతను మానసికంగా ఆలోచిస్తున్నదే ప్రమాదమైనది అని చెప్పి అతని హైకోర్టు బెయిల్ ఇస్తే బర్నాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ రద్దు చేయించి తీసుకొచ్చారు. అంటే ఈనాడు న్యాయ వ్యవస్థ కూడా ఈ ఫాసిస్టు పాలనలో, ప్రత్యేకించి బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక మతోన్మాదంతో ఒక మతాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మైనారిటీ వాళ్ళని కూడా నాశనం చేస్తోంది. వాళ్ళ మేనిఫెస్టోలోనే ఉందని చెప్తున్నారు కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ళకి శత్రువులు అనేది వాళ్ళు రాసుకుని మరీ ఒక ఎజెండాగా చేస్తున్నారు. కాబట్టి కనీసం జీవించే హక్కు లేదు, మనం ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, మనం ఎలా ఉండాలి అనే ప్రతి దాని మీద కూడా ఆంక్షలు విధిస్తూ ఈనాడు హక్కులు విపరీతంగా అణచివేయబడుతున్నాయి. మన విశాఖలో కూడా చూసుకుంటే పక్కనున్న ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను తీసుకొచ్చి జైళ్ళలో పెట్టి బెయిల్ ఇవ్వకుండా చాలా నానా తిప్పలు పెడుతున్నారు. ఏమనంటే ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా మావోయిస్టులు అనే ఇప్పుడు కొత్తగా అర్బన్ నక్సల్స్ అనే కొత్త ముద్ర వేసి ప్రతి వారిని బెదిరించి అణచివేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ కనీస హక్కుల కోసం మనం పోరాడాలని, మన సంకల్పాన్ని మరోసారి దృఢంగా చేసుకోవడానికి ఈరోజు మేము ఈ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కల్పించిన ప్రత్యేక హోదా, విభజన చట్టాల హామీలు జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనైనా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జీఏ నారాయణరావు డిమాండ్ చేశారు. ఈ నెల 11వ తేదీన ఆదివారం సాయంత్రం ఢిల్లీ పర్యటన తలపెట్టనున్నామని వెల్లడించారు. ఈ మేరకు నగరంలో స్థానిక హోటల్లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాటితో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం ప్రాంగణంలో డిసెంబర్ 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు తవాస్మి జీవన వేదం రామాయణం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తవాస్మి రూపకర్తలు ఐఐటి ప్రొఫెసర్లు ఆర్ శ్రీరామ్ చక్రధర్, ఏ శారదా దీప్తి పేర్కొన్నారు. రామనారాయణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా విద్యార్థులకు శిక్షణనిచ్చే మెటీరియల్తో కూడిన పుస్తకాలను ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ ఆవిష్కరించారు.
మనిషికి మానవత్వానికి మధ్య పెరుగుతున్న ఆగాధాన్ని తగ్గించి వ్యక్తిలో వ్యక్తిత్వ వెలుగులు నింపే ప్రయత్నమే తవాస్మి జీవనవేదమన్నారు. అందరి ఎక్కడ దొరుకుతుంది అని వెతకడం జరిగితే అది రామాయణం భగవద్గీత గ్రంథాల్లో ఉంటుందని మాకు రీసెర్చ్ ప్రకారం తెలిసింది. అది మేము పెద్దలకు చూపించి వాళ్ళతో సలహాలు తీసుకోవడం కూడా జరిగిందనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే సరైన మార్గం అని ఏం చెప్పారు. సో దాన్ని బట్టి పిల్లల కోసం ఈ రామాయణంలో నుంచి ఏదైనా చేద్దాము అన్న ఆలోచన మాకు వచ్చింది. అయితే ఏం చేయాలి అనంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి రామాయణము భారతము భగవద్గీత ఇలాంటి గ్రంథాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి, వాటిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని తెలుసు. కానీ ఎందుకో చేయట్లేదు, స్కూల్స్లో కూడా తెలుసు ఎందుకు చేయట్లేదు అని అంటే వాళ్ళకు ఒక విద్యా విధానం లేదు. అంటే వీటి ఇప్పుడు సైన్స్ ఉందనుకోండి, దానికి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, క్లాస్ 11 క్లాస్ 12 క్లాస్ 13 ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ అని. కానీ రామాయణం మీద టెక్స్ట్ బుక్ ఎక్కడుందండి, మహాభారతం మీద టెక్స్ట్ బుక్ ఎక్కడుంది, భగవద్గీత మీద టెక్స్ట్ బుక్ ఎక్కడుంది? సో అలాంటి టెక్స్ట్ బుక్ లేదు, అదే మెయిన్ కారణము. ఎంతోమందికి అది ఇంప్లిమెంట్ చేయాలని ఉంది, తల్లిదండ్రులకు కానీ స్కూల్స్లో కానీ చాలామందికి ఆలోచన ఉందన్నమాట. మీరు కూడా చాలామందికి ఆలోచన ఉంటుంది ఇలాంటి మంచి మంచి అంశాలను ముందుకు తీసుకెళ్ళడానికి. కానీ ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని అంటే ఇలాంటి ఒక సెట్ లేదు, ఒక విద్యా విధానం లేదు. అందుకే మాకేమనిపించిందంటే రామాయణం నుంచి ఒక విద్యా విధానాన్ని తీసుకురావాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తవాస్ని అది ఒక పుస్తకము అని చాలామంది అంటున్నారు, కాదు పుస్తకం కాదు, అది ఒక విద్యా విధానం. రామాయణంలో నుంచి విశాఖ పోర్ట్ ఇండోర్ స్టేడియంలో వైజాగ్ ఓపెన్ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కెకే రాజు మాట్లాడుతూ ఎన్నో జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు విశాఖ వేదికగా నిలిచిందన్నారు. దేశం నలుమూలల నుంచి క్రీడాకారులు రావడం హర్షణీయమన్నారు. వైజాగ్ ను స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మాండోస్ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇది పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత క్రమంగా వాయువ్య దిశలో పయనిస్తూ మాండోస్ శనివారం మధ్యాహ్నానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 10 వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంజాయి ఆంధ్రగా మార్చడంలో జగన్ సర్కార్ సఫలమైందని తెలుగు యువత అధ్యక్షులు ఎద్దేవా చేశారు. మత్తు పదార్థాల వినియోగంలో ఏపీ 1 స్థానంలో ఉందని కేంద్ర నివేదికలు చెబుతున్న నేపథ్యంలో నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పోలీసు శాఖ అసాంఘిక కార్యకలాపాలను అణచడంలో నిర్వీర్యమైందని తేలిపోయిందన్నారు. యువతను పెడతోవ పట్టించటం తమ ఆదాయ వనరుగా మార్చుకుంది ప్రభుత్వం అంటూ ఆరోపించారు. తక్షణమే మత్తు వినియోగం, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపకపోతే తెలుగు యువత సైనికులుగా మారి పోరాడతామన్నారు. నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది, అభివృద్ధి అన్నది లేదు. మూడు రాజుల రాజధానుల పేరుతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. దీనికి తోడు రోజుకు అవార్డు మన రాష్ట్రానికి వస్తుంది. ఒకరోజు అప్పుల్లో 1 వస్తున్నాం, ఒకరోజు డ్రగ్స్లో 1 వస్తున్నాం, ఒకరోజు తెల్లారితే సిబిఐ కేసులో 1 వస్తున్నాం. ఈయన ఏదైనా ముందుకు తీసుకెళ్దాం రాష్ట్రాన్ని చెప్పి పాదయాత్రలో చెప్పాడో ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. క్లియర్ కట్గా ప్రతి విషయంలో వెనక్కి తీసుకెళ్తున్నారు.
రెండోది ఈరోజు యువతను చూసుకుంటే ఉద్యోగ కల్పనలో ఏదైతే మా గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి దగ్గర దగ్గర 37,000 ఉద్యోగాలు సాఫ్ట్వేర్లో క్రియేట్ చేస్తే ఈ ముఖ్యమంత్రి 3.5 సంవత్సరాల్లో కేవలం 30 ఉద్యోగాలు కూడా కేటాయించలేదు జాబ్ క్యాలెండర్ అన్నది పక్కన పెట్టేశాడు ఎలక్షన్ స్టంట్ కి నిన్న మొన్న ఎస్ఐ ఉద్యోగాలు అన్నాడు దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు ఒక ఎస్ఐలకు ఇస్తే సరిపోదు దగ్గర దగ్గర బ్యాక్లాగ్ పోస్టులు 2.5 లక్షల ఉద్యోగాలు యువతకి వెయిట్ చేస్తున్నారు వాటి మీద ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు పైపెచ్చు ఈ మాదక ద్రవ్యాలు మన దేశంలో ఏ మూల డ్రగ్స్ దొరికినా దానికి మూలాలు విశాఖపట్నమే దొరుకుతున్నాయి అది నేను చెప్పడం కాదు కంప్లీట్ గా దేశవ్యాప్తంగా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినా కూడా విశాఖపట్నం నుంచి ఈ పర్టికులర్ మూలాలు దొరుకుతున్నాయి ఈ గంజాయిలకు గాని డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారో వాళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి ఈరోజు తెలుగు యువత నడుం బిగించింది నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇదేనా మీరు నేర్చుకున్న రాజకీయం ఈరోజు యువతందరూ కూడా ఈరోజు డ్రగ్స్ కు బానిస అవుతుంటే కనీసం ఈరోజు పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కనబడట్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని తెలుగు యువత నాయకులు గాని ఏదైనా కార్యక్రమం చేస్తారంటే ముందు రోజు వచ్చే పోలీసులు అవసరసలు చేస్తున్నారు తప్ప దాని మీద చూపించే ఇంట్రెస్ట్ ఈ పోలీసు వారు ఈ గంజా అమ్మనోల మీద ఈ డ్రగ్స్ మాఫియా మీద ఈరోజు పట్టించుకుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందా అని అడుగుతున్నా ఈరోజు గాంధీ గారు సాక్షిగా అడుగుతున్నా ఒకప్పుడు విశాఖపట్నం పారిశ్రామిక హబ్గా పేరుంటే ఈరోజు అదే విశాఖపట్నం డ్రగ్స్ కి మాఫియాకి 2 గంటలకు ఒక మర్డర్ 2 రోజులకు ఒక మానభంగం జరిగే పరిస్థితి ఈరోజు విశాఖపట్నం చూస్తున్నాం ఉక్కు జోలికి వస్తే తాడో పీడో తేల్చుకుంటాం అమ్మి తీరుతామన్న దీపం సెక్రటరీ తుహిరా వ్యాఖ్యలకు బదిలిచ్చిన కార్మిక నేతలు ఉపా చట్టాలతో బంధించిన రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి ప్రశ్నించిన వారిని జైళ్లలో మగ్గ పెట్టడం మానవ హక్కుల ఉల్లంఘనేనన్న ప్రజావేదిక అసాంఘిక కార్యకలాపాలను అణచడంలో నిర్వీర్యమైన ఏపీ పోలీసు శాఖ మత్తు పదార్థాల రవాణాపై ఉక్కు పాదం మోపాలని డిమాండ్ చేసిన తెలుగు యువత వాజన్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.